సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకంలో పెట్టే భోజనం సరిగా ఉండటం లేదంటూ ఇంటి వద్ద నుండి క్యారేజీలు తీసుకొస్తుండటంతో విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి మధ్యాహ్న భోజన విషయంలో నాణ్యత పాటించడం లేదని, విద్యార్థులు ఇంటి వద్ద నుండే క్యారేజీ బాక్సులు తెచ్చుకుంటున్నారనే విషయం తమ దృష్టికి వస్తే ఆందోళనను ఉద్దుతం చేస్తామని గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్ నాయక్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కన్నగంటి నరేష్ హెచ్చరించారు.